ప్రైజ్ అలాట్. ప్రభు నామమున మీ అందరికీ శుభములు. ఈ దినము మనకు ఇవ్వబడిన అంశము సామెతలు 16:7. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. ప్రియమైన వారలారా, మన ప్రవర్తన యెహోవాకు ఇష్టకరంగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి అన్నది ఒక ప్రశ్న. దేవాది దేవుడు మనతో సావాసం కలిగి ఉండాలని ఆయనకు ఒక కోరిక. సో మన జీవితంలో మనము అట్లాంటి కోరిక, ఆయనతో సావాసం కలిగి జీవించాలన్న కోరిక మనలో ఉంటుందా అన్నది మనము ఒకసారి ఆలోచించుకోవాలి. మన ప్రవర్తన ఆయనకు ఇష్టకరంగా ఉండాలి అని అంటే మనం ఏం చేయాలి? ఏం చేయాలి అంటే మనం ఆయన అడుగుజాడలో నడవాలి. ఆయన చెప్పిన మాటలను మనము గ్రహించాలి మరియు నడవాలి. విశ్వాసంలో అంటే విశ్వాసంతో ఆయన మాటల్ని మనం నమ్మి ఆయన అడుగుజాడలో నడవాలి. మరియు మన మాటలు, క్రియలు, తలంపులు ప్రతి విషయంలో ఆయనకు మహిమ తెచ్చేవారుగా ఉండాలి. బైబిల్లో ఎన్నో విషయాలున్నాయి, ఎన్నో సంఘటనలున్నాయి, ఎంతోమంది మనకు మాదిరికరంగా ఉన్నారు. అందులో యోసేపు ఒక్కవాడు. యోసేపుని ఎలా అయితే ఆ పోతిఫర్ గృహంలో ఆయన భార్య ఆయనను శోధించింది. ఆదికాండము 39:9 శోధించినప్పుడు ఆయన ఏమనన్నాడు అక్కడ? ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను. నిజమే కదా, ఆయన ఆ పాపమును అంగీకరించలేదు. ఆయన పాపం చేయాలని అనుకోలేదు, ఎందుకంటే ఆయన ప్రవర్తనలో దేవునికి ఇష్టకరంగా ఉండాలని ఆయన తలంచాడు. మనం కూడా ఆలోచిద్దాం ప్రియులారా, మనం కూడా మన ప్రవర్తనలో కానీ లేక మన తలంపుల్లో కానీ ఆయనకి ఇష్టకరంగా ఉండాలని అనుకుంటున్నామా? అంటే అది దేవుడు చూస్తున్నాడు అన్న కాన్షియస్ మనకు ఉంటుందా, లేక ఎవరు చూడట్లేదులే నేను చేసేస్తాను అని అనుకుంటున్నావా? కానీ ఇక్కడైతే ఎవరు చూడకపోయినా యోసేపు అయితే దేవునికి ఆయన ప్రవర్తనలో ఇష్టకరంగా ఉండాలని ఆయన భావించాడు. కాబట్టి తర్వాత యోసేపుని దేవుడు ఎలాగూ దీవించాడో కూడా మనం చూస్తున్నాం అక్కడ పోతిఫర్ ఇంట్లో మళ్ళీ. సో ప్రియమైన వారలారా, మనం ఆలోచిద్దాం, మన ప్రవర్తన అంతటిలో ఆయన అధికారానికి మనం ఒప్పుకుందాం, మరియు ఆయన మన ప్రవర్తనను అంతట్లో ఆయనకు ప్రీతికరంగా ఉండడానికి, ఆయన ఇష్టకరంగా ఉండడానికి ప్రయత్నిద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.